బిజినెస్మెన్ రీ రిలీజ్ చేస్తున్నారు, సో ఎలా ఉండబోతుందని? ఎలా ఉంటుందంటే పూరి గారి డైరెక్షన్లో ఇంతకుముందు రిలీజ్ అయింది. నిజం చెప్పాలంటే చాలా సంతోషం, చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఒక ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగనే చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్తే మహేష్ బాబు గారు పూరి గారి డైరెక్షన్లో బిజినెస్ మ్యాన్ అది ఎంత సక్సెస్ అయింది అనేది మనకు అందరికీ తెలుసు. దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ, అందులో ఉన్న మాఫియా గురించి, ముంబైని నేను అలా ఇలా బతకడానికి రాలేదు, ఉచ్చబోయించడానికి వచ్చానన్న డైలాగ్ కానీ, ఆ సాంగ్స్ కాజల్ గారితో ఉన్న కాంబినేషను నిజం చెప్పాలంటే చాలా మంచి బ్లాక్ బాస్టర్ అయింది. నిజం చెప్పాలంటే ఈరోజు రేపు మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నంటే చాలా హ్యాపీ. నేను నిజం చెప్పాలంటే చాలాసార్లు అంటే ఒక 5-6 టైమ్స్ చూసుంటాను నేను బిజినెస్ మ్యాన్. రేపు కూడా చూస్తాను. అయితే మనకి రీరిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసింది పోకిరి మూవీతో కదా, సో అది కూడా పూరి జగన్నాథ్ మూవీ, ఇది కూడా పూరి జగన్నాథ్ మూవీ, సో రెండు పూరివే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే పూరివే ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు పోకిరి కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచిగా అందరినీ ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచాలి. ఒక మన తరపు నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏమి ఇవ్వాలనుకుంటే హిట్ మూవీనే తీసుకుంటాం ఎవరైనా. పోకిరి అది ఎంత బ్లాక్ బస్టర్ అయింది మన అందరికీ తెలుసు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ నిజం చూసుకుంటే రీసెంట్గా చాలా సినిమాలు తీశాడు, భరత్ అనే నేను కానీ, సారిలేరు నీకెవరు కానీ, ఇవన్నీ చాలా సినిమాలు తీసుకున్నారు, చాలా హిట్ అయినాయి. ఈ మూవీ రీరిలీజ్ తీసుకోవడం, రేపు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు గుంటూరు కార్యక్రమం వాళ్ళు, ఒక టీజర్ కానీ ఒక మంచి ఏదన్నా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ గురించి. గుంటూరు కారం కూడా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటాను. వెయిటింగ్. అంటే గుంటూరు కారం నుంచి మన గ్లిమ్స్ వదిలితే ఎలా ఉండబోతుంది? గ్లిమ్స్ ఆల్రెడీ వదిలేరు. టీజర్ కానీ అదే నాకు తెలిసి టీజరే రిలీజ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటాను. అంటే మూవీ ప్రతిసారి లేట్ అవుతుంది కదా, సో ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు సినిమా లేట్ అవుతుందంటే నిజం చెప్పాలంటే రీసెంట్గా మహేష్ బాబు గారికి ఉన్న హిట్లు రీసెంట్గా ఎవరికి లేవు. భరత్ అని నేను కానీ ఇవన్నీ కానీ చాలా మంచి హిట్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పోకిరి సినిమాలు అంటాడు కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందో లేదా అన్న ఒక డైలాగ్ పోకిరిలో వేసినట్టు రావడం లేట్ కావచ్చు కానీ మంచి బ్లాక్ బస్టర్ హిట్తో వస్తాడని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.